క్రైస్తవుడు అంటే క్రీస్తు మాటలు విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకొని సంఘములో చేరిన వారే క్రైస్తవులు. ఈ క్రైస్తవులకు దేవుడు పెట్టిన మరొక పేరు పరిశుద్ధ జనం. పరిశుద్ధ జనమైన మనం, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలవబడుతున్న మనం, లోకంలో లోక సంబంధులు ఆచరించినట్లుగా మనం కొన్ని దినాలను శ్రమల దినాలుగా భావించి ఆచరించవచ్చా? ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారు, ఈరోజు లోకములో ఉన్న మనుషులు ఆచరించే విధానాలను, పాటించే పద్ధతులను చాలామంది నేర్చుకొని అవి దేవుడు ముందు కూడా చేయడానికి, నిజమైన దేవుడు ముందు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు లోకంలో ఉన్న లోకస్తులు చాలా పద్ధతులు పెట్టుకున్నారు. దేవుని ముందు వాళ్ళు ఆచరించే విధానాలు ఎన్నో, వాటిని దేవుడు మనిషి పెట్టుకున్న ఈ పద్ధతులు అవి దేవుడు వ్యర్థమైన వాటిగా ఎంచుతున్నాడు. కానీ ఆ వ్యర్థమైనవే సత్యాన్ని స్వీకరించిన వారు కూడా చేయడానికి సిద్ధపడుతున్నారంటే అది ఎంత బాధాకరం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. దేవుడు ఏర్పరుచుకున్న జనం మనమంతా. మనలను దేవుడు ఏర్పరుచుకొనక ముందు, క్రీస్తుకు పూర్వం దేవుడు కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తన జనముగా. వాళ్ళే ఇశ్రాయేలీలు. ఈరోజు మనం దేవునికి సంఘం అయితే, ఒకప్పుడు ఇశ్రాయేలీలే దేవునికి సంఘం, ఇశ్రాయేలీలే దేవుడు ఏర్పరుచుకున్న జనం, ఆయన సొత్తుగా పిలవబడిన వారు వారే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని మంచి మాటలు చెప్పాడు. లోకంలో మీరు బ్రతుకుతున్నారు, లోకంలో ఉన్న మనుషులు ఎన్నో పద్ధతులు, ఎన్నో ఆచారాలు పెట్టుకున్నారు గనక వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. మీరు నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకండి అని ఆయన ఎన్నోసార్లు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, తన పిల్లల ద్వారా గద్దించాడు. లేవియాకాండము 18:3 మీరు నివసించిన దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మలను రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి మీరు నడుచుకొనకూడదు. మీరు నేను ఏవైతే ఏర్పాటు చేశానో కట్టడలు, నేను ఏర్పాటు చేసిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు గైకొనవలెను. ఆ కట్టడలను బట్టి మీరు నడుచుకునుటకు వాటిని ఆచరించవలెను. చూసారా, నేను మీ దేవుడనైనా యెహోవా. అంటే దేవుడు చెబుతున్న మాట ఏంటి ఇక్కడ? తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, అక్కడి నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నాను, అక్కడి నుంచే మిమ్మల్ని బయటికి తెచ్చాను. మీరెక్కడైతే ఉన్నారో ఆ దేశంలో మనుషులు కొన్ని పద్ధతులు, ఆచారాలు పెట్టుకున్నారు, వాటిని మీరు చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో సుమారుగా 430 ఉన్నారండి. ఎంతకాలం? 430 ఉన్నారండి. 430 అన్యజనులు చేసే పనులన్నీ వీళ్ళు చూశారు, వాళ్ళ పద్ధతులన్నీ చూశారు, నేర్చుకున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా పిల్లలు గనక వాళ్ళు చేసినవి చేయకండి, వాళ్ళ పద్ధతులను బట్టి మీరు నడుచుకోకండి అంటున్నాడు. పెద్దలో సామెత చెప్పారు, 10 కలిసి ఉంటే వీరు వారు, వారు వీరవుతారట. 10 కాదు, 430 ఉన్నారు అక్కడ. వాళ్ళు అనుసరించే పద్ధతులు వీళ్ళు చూశారు, వాటిని అనుసరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తెచ్చాను గనక మళ్ళీ వాళ్ళు అనుసరించిన వాటిని మీరు అనుసరించకండి. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాను? కనాను దేశానికి తీసుకెళ్తున్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశం అది. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు అక్కడున్న జనుల ఆచారాల చొప్పున బ్రతకడానికి వీల్లేదు. అక్కడ 7 వారు ఉన్నారు, కనానీయులు, ఫెరిజీయులు, హివ్వీయులు, ఎబూసీయులు, హిత్తీయులు, ఇలా ఎందరో మరి అన్యజనులైన వారు ఉంటున్న ప్రాంతం అది. 7 వారు ఉన్నారు. ఆ జాతుల వారు కూడా ఎన్నో ఆచారాలు, పద్ధతులు పెట్టుకున్నారు.
వాళ్ళు ఆచరించేవి మీరు ఆచరించడానికి వీల్లేదు అని దేవుడు హెచ్చరిక చేసి చెప్తున్నాడండి. ఇది చెబుతున్న నేను మీ దేవుడైన యెహోవాను, నా మాటలు మీరు శ్రద్ధగా వినాలి. వాళ్ళ ఆచారాలు కాదు, నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయండి, నా కట్టడల ప్రకారంగా మీరు నడుచుకోండి అన్నాడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 4వ వచనం, వారు అనగా అన్యజనులు, మీరు నివసించిన ప్రాంతములో ఉన్న అన్యజనులు, వారు తమ దేవతల ముందు చేసినట్లు, తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు మీరు ఆ నివాస స్థానముగా ఆయన ఏర్పరచుకున్న స్థలాన్ని మీరు వెతకి. ఇక్కడ ముందు ఏమంటున్నాడంటే, వారు తమ దేవతలకు చేసినట్టు, అంటే దేవతల ముందు అన్యజనులైన వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో, ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో, నా ముందు మీరు అలాంటివి అనుసరించకండి, ఆచరించకండి అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? తాను ఏర్పరుచుకున్న జనాంగానికి. ఈరోజు చూడండి, మన మధ్య కూడా అన్యజనులు ఉన్నారు కదా. ఆ రోజు ఇశ్రాయేలీల మధ్యనే కాదు, మన మధ్య కూడా ఈరోజు అన్యజనులు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో పద్ధతులు, వాళ్ళ ఆచారాలు ఎన్నో. ఏమండి, వాళ్ళు ఆచరించేవి మనం ఆచరించవచ్చా అంటే కుదరదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పాటిస్తున్న పద్ధతులు, ఆచారాలు అవి వ్యర్థమైనవి అని దేవుడు చెప్పాడండి. అన్యజనులు కొన్ని చేస్తారు చూసారా, దేవుని పేరుతో వ్యర్థమైనవి చేస్తుంటారు, ఉపయోగం లేవు. అది దేవునికి కానీ దేవుని ప్రజలకు కానీ ఉపయోగం ఉండదు. ఉపయోగం లేని వాటిని చేస్తే దేవుడు అంటున్నాడు అవి వ్యర్థమైనవి. నాయన యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము నుండి చూడండి ప్రియులారా. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట మీరు వినండి. యెహోవా సెలవిస్తున్నది ఏమిటంటే, అన్యజనుల ఆచారములను అభ్యసింపకండి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు చాలండి, జనముల ఆచారములు, అన్యజనుల ఆచారములు వ్యర్థములు అన్నట్టు. అసలు ఆచారాలన్నవి మనుషులు పెట్టుకున్నవి, ఆచారాలంటేనే మనిషి పెట్టుకున్నవి. మనిషి పెట్టుకున్నవి ఏమండి, అవి ఎవరికి ఉపయోగం? అవి మనుషులకు ఉపయోగం ఉండదు, దేవుడికి ఉపయోగం ఉండదు. అందుకే మనుషుల ఆచారములు వ్యర్థము అన్నాడు. చూసారా పైన చెప్తున్నాడు, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. అన్యజనుల ఆచారములను అభ్యసింపకండి. అభ్యసించడం అంటే నేర్చుకోవటం, అవి వద్దు నానా అవి చేయొద్దు అన్నాడండి. అన్యజనులు ఆచారాలు మీరు చేయకండి. ఆకాశములో అగుపడు చిహ్నములకు మీరు భయపడకండి. మరొకటి ఏమన్నాడంటే, అన్యజనముల ఆచారములు వ్యర్థములు. వ్యర్థము అంటే ఉపయోగము లేనివి. దేవుని ముందు ఉపయోగం లేనివి చేస్తే దేవుడు ఒప్పుకోడండి. ఉపయోగం లేనివి ఎందుకు? దేవునికి ఏదైనా మనం చేస్తే అది ఉపయోగకరమైనదిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి ఈ 3 వచనాలు, ఇవి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాటలు. ఒకప్పుడు వాళ్ళకు చెబుతున్న జాగ్రత్తలు, అన్యజనులు చేసినట్టు మీరు చేయకండి, వ్యర్థమైన వాటిని చేయకండి, ఉపయోగకరమైన వాటిని చేయండి, మీ ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడే వాటిని మీరు చేయండి. నేను మీ దేవుడైన యెహోవాను. ఇక ఇప్పుడు నిబంధన మారింది, క్రొత్త నిబంధన. మరి క్రొత్త నిబంధన ఉన్నంత మాత్రాన పాత నిబంధన కాలంలో వద్దన్న ఆచారాలు ఇప్పుడు చేయొచ్చా? చాలామంది నిబంధన మారింది కదండి కాబట్టి వాళ్ళు చేయని మనం చేయొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిబంధన మారిన ఈ నిబంధనలో ఏమైనా అలాంటివి చేయమని చెప్పాడా? ఒకసారి చూద్దాం, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు సంఘానికి ఆయన చెబుతున్న మాటలు చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం,
క్రైస్తవులారా మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అన్నాడండి. మీరు ఈ లోక మర్యాద, లోక మర్యాద అంటే ఆచారాలు. అక్కడేమో పాత నిబంధనలో ఆచారాలు అన్నాడు, ఇక్కడ దాన్నే లోక మర్యాద అన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైనదేదో వెతకండి, దేవునికి అనుకూలమైనదేదో చూడండి. అంటే మనం చేసేది దేవునికి అనుకూలమా కాదా, అంతే కదండి. ఇది ఉత్తమమైనదా, ఒక పనికి మారిన కార్యక్రమాన్ని నేను చేపట్టానా అనేది కూడా మీరు ఆలోచించాలి. అందులో చేసేది దేవుని చిత్తానుసారంగా ఉండాలి, అంతే కదండి. అక్కడ చెప్పింది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో, అంటే నువ్వు చేసేది దేవునికి ఇష్టమైనదా కాదా అని కూడా నువ్వు పరిశీలించుకోవాలి. మూడు మాటలు చెప్పాడు కదా, ఉత్తమమైనదై ఉండాలి, దేవునికి అనుకూలం, నీకు అనుకూలం కాదు, మళ్ళా మనం చేసేది ఏదైనా ఇది దేవునికి అనుకూలమా కాదా అని చూసుకోవాలి. అది దేవుని చిత్తమా కాదా అది కూడా చూసుకోవాలి. ఇలాంటివి చేయమని చెప్పాడు, కానీ ఏమన్నాడంటే పైన లోక మర్యాదను మాత్రం మీరు అనుసరించొద్దు. అంటే ఆనాడు ఇస్రాయిల్ ప్రజలకు చెప్పినట్టే ఈనాడు క్రైస్తవులైన మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, వద్దునైనా వ్యర్థమైన వాటిని మీరు ఆచరించకండి, ఉపయోగం లేని వాటి జోలికి మీరు ఎందుకు వెళతారు అని ఇక్కడ చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికీ ఇంకా ఈ ఇస్రాయేలీలు యూదులైన వారు, ఆయన యూదుల మధ్య పుట్టి పెరిగాడు కదండి, శరీరధారిగా వాళ్ళ మధ్య పుట్టాడు ఆయన. ఆ కాలంలో కూడా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో, పాత నిబంధన కాలంలో ఇస్రాయేలు ప్రజలు ఎలాగైతే బ్రతికారో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా అలాంటి పద్ధతుల్లోనే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని ఏ విధంగా ఖండించాడో, వాళ్ళని ఏ విధంగా గద్దించాడో, వాళ్ళని ఎలా బ్రతకమంటున్నాడో, వాళ్ళని ఏ విధంగా హెచ్చరిక చేశాడో ఒకసారి మీరు చూడండి. మార్కు సువార్త 7:3 ప్రియులారా, మార్కు రాసిన సువార్త 7:3 చూడండి. పరిసయులును యూదులు అందరూ కూడా పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ, వాళ్ళ ఆచారాలు చూడండి ఎలా ఉన్నాయో, చేతులు కడుక్కుంటేనే చేయాలట భోజనం. మరియు వాళ్ళు సంతకు వెళ్ళి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోవాలట, అప్పుడే భోజనం చేస్తారట. ఇది కాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించేవారు. చూసారండి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎన్ని పద్ధతుల్లో వ్యర్థమైనవి వీళ్ళు చేసేవి ఏంటండి, వ్యర్థమైన ఉపయోగకరమైనవి కాదు. చేతులు కడుక్కుంటేనే చేస్తారంట భోజనం. సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు స్నానం చేస్తాం, సాయంత్రం వరకు పని చేస్తాం కదండి. సాయంత్రం భోజనం అప్పుడు ముందుగా స్నానం చేసి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మన చేతులు శుభ్రంగా ఉన్నాయా లేదని చూసుకొని మనం భోజనం చేస్తాం. వీళ్ళ పద్ధతి ఏంటంటే నువ్వు స్నానం చేసినా నీ చేతులు శుభ్రంగా ఉన్నా నువ్వు మాత్రం తినేటప్పుడు ఏం చేయాలా, నువ్వు కడుక్కోవలసిందే. ఇదేంటి వాళ్ళు పెట్టుకున్న ఒక పద్ధతి. లేదండి మా చేతులు శుభ్రంగా ఉన్నాయి మేము తినేస్తామంటే కుదరదు. మనం బయటికి వెళ్తుంటామండి, బయటికి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో టిఫిన్ కనపడుతుంటుంది, లేదా ఆ రోడ్డు ప్రక్కన ఏదో బజ్జీలో గారెలో వేస్తుంటారు. వెంటనే మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే చేతులు ఫూ అని ఊదుకొని తింటూ ఉంటాం. అది అలాంటిది యూదులు చూశారనుకోండి, దుర్మార్గుడా నువ్వేంటి చేతులు కడుక్కోకుండా అలా తింటున్నావు. చూసారా వాళ్ళకి ఆచారాలు అండి అవి. తర్వాత ఏం చేస్తారంట, వాళ్ళు సంతకు వెళతారట. సంతలో ఏం దొరుకుతాయి, సంతనగానే పశువులు అమ్మేమనుకుంటాం మనం, సంతలో అన్నీ దొరుకుతాయి తెలుసా మీకు. సంతలో అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది, సంతలో మనం కూరగాయలు కూడా దొరుకుతాయి. అక్కడ సంతలో అన్నీ దొరుకుతాయి, మనం వాడుకునే వస్తువులన్నీ దొరుకుతాయి. అలా సంతకు వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేయాలట, నీళ్లు చల్లుకోవాలంట మీద, అలా తీసుకొని పాత్రలో నీళ్లు అలా చల్లుకోవాలంట. చూసారండి భలే పద్ధతి, ఏమైనా ఉపయోగమా, నీళ్లు చల్లుకుంటే ఉపయోగం, ఒరిగేదేంటి చెప్పండి, దేవుడు కొరిగేదేంటి, మన కొరిగేదేంటి. సంతకు వెళ్ళి రాగానే నీళ్లు చల్లుకోవటం, తర్వాత మళ్ళా ఇంకా గిన్నెలు, కొండలను, ఇత్తడి పాత్రలు. ఏమన్నా అక్కడ ఫుట్నోట్లు ఒకటే అని అంకె వేశాడు, ఫుట్నోట్లో చెప్పాడు గిన్నెలు, కొండలు, ఇత్తడి పాత్రలు అన్న చోట ఒకటి అంకె వేశాడు. ప్రాచీన అనేక ప్రాచీన ప్రతులలో మంచములను అని రాయడం, మంచి మంచాలను కూడా ఏం చేస్తుంటారు వీళ్ళు, అబ్బా ముంచడం లేపటం మంచాలను కూడా.
ఆ మంచం శుభ్రంగా ఉన్న మంచాన్ని మాత్రం ముంచుడు లేపుడు చూసారా. మరి ఇప్పుడు మనకు డబల్ కాట్ మంచాలు వచ్చి ముంచి లేపామంటే పాడైపోద్ది. నువ్వు ఎక్కడ ముంచుతావు? ఆ ముంచుడు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. తర్వాత నీళ్లలో కడుగుట అన్న చోట రెండంక ఉంది కింద ఫుట్నోట్లో. మూల భాషలలో ఇత్తడి పాత్రల బాప్తీసం అంటే వీళ్ళు తీసుకోవాల్సింది పోయి బాప్తీసం, వాళ్ళు వాడుకునే మంచాలకి కంచాలకి పాత్రలకి ఇస్తున్నారండి. పాత్రలకి ఇస్తున్నారంటే బాప్తీ బాప్తీసం అంటే ముంచడం, ముంచి లేపడం అన్నమాట. వాటిని ముంచి లేపే పనిలో ఉన్నారు, వీళ్ళు మాత్రం మునగరు. అందుకే వాళ్ళని చూసి సర్పసంతానం అన్నాడు. ఎవరు బాప్తీసం ఇచ్చు? యోహాను. సర్పసంతానం అన్నాడండి. ఒకవేళ బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మనసు బాగోదు. ఇక్కడ మనుషులు పెట్టుకున్న పద్ధతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇలా వాళ్ళు పద్ధతులు పెట్టుకొని మళ్ళా పనిగట్టుకుని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు చూడండి. మళ్ళీ వాళ్ళు చేసేవి కాకుండా మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు చూడండి. ఐదో వచనంలో అప్పుడు పరిసయ్యులు, పరిసయ్యులు అంటే వీళ్ళు దేవుని సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళండి. సమాజ మందిరంలో వాక్య పరిచర్య చేసేవారు వాళ్ళు, దేవుని గురించి బోధించేవాళ్ళు. శాస్త్రులను పరిసయ్యులు శాస్త్రులు అంటే వీళ్ళే దేవుని కార్యక్రమాలు చేసేవాళ్ళు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వీళ్ళు చేసేదేదో చేయగా మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పు నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగి, ఆయన అడిగిరి. చూసారా, మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన కదిలించారండి. నీ శిష్యులేంటి కనబడగానే ఏది తీసుకొని అలా తింటారు? మాలాగా కడుక్కోరేంటి? నీరు చల్లుకోరేంటి? పాత్రలన్నీ ముంచి లేపటాలు చేయరేంటి మీరు? అంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ మార్పు చేశాడు ఆయన. వాళ్ళకి చెప్పింది ఏంటంటే శిష్యులకి, ఈ వ్యర్థమైన మనకెందుకు నాయన, మనం చేయాల్సిన అవసరం లేదని బట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా వీళ్ళందరూ పట్టించుకోకపోబట్టి వీళ్ళందరూ యేసుక్రీస్తుని అడుగుతున్నారండి. అప్పుడు ఆయన అన్నది ఏంటి అక్కడ? అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి చేయాల్సింది ఏంటి అసలు చెప్పండి? దేవుని పిల్లలుగా యూదులు ఇస్రాయేలీలు చేయాల్సిందేంటి? దేవుడు చెప్పింది చేయాలి. మనిషి పెట్టుకున్న పద్ధతులు కాదు, దేవుడు చెప్పింది చేయాలి. అదే చెప్తున్నాడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అని చెప్పాడండి. చూసారా, అంటే పెద్దలు పెట్టిన పద్ధతులకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో చూడండి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటించరండి, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించరండి. పెద్దలు పెట్టిన పద్ధతులు కావాలి, పద్ధతులు పద్ధతులు పద్ధతులు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, శ్రమల దినాలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మనిషి పెట్టిన పద్ధత చెప్పాలి మీరు. శ్రమల దినాలని కొన్ని దినాలు కేటాయించారు. ఎన్ని రోజులండి? 40 రోజులు. ఇవి మనుషులు పెట్టిన పద్ధతి పద్ధత లేకపోతే దేవుడు ప్రవేశపెట్టిన పద్ధత. ఇది దేవుని ఆజ్ఞ కాదు. ఎక్కడైనా బైబిల్లో 40 దినాలు మీరు శ్రమల దినాలుగా పెట్టుకొని వాటిని ఆచరించండి అని చెప్పాడా? లేదండి, ఎక్కడ చెప్పలేదు బైబిల్లో. మనకి ఎక్కడ ఈ విషయం కనిపించదు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు 40 రోజులు వచ్చింది. లోకంలో కూడా 40 రోజులు భక్తుంది తెలుసా మీకు? లోకంలో ఈరోజు క్రైస్తవులు చేస్తున్నట్టుగా లోకంలో కూడా 40 దినాల భక్తి పెట్టుకున్నారండి. వాళ్ళకంటే బైబిల్ తెలియదు, వాళ్ళకి దేవుడు సరిగా తెలియదు, కాబట్టి వాళ్ళు చేస్తున్నారంటే దానికి దేవుడు కూడా తెలియదులే అనుకుంటాడు. మరి మనకు దేవుడు ఇలా చేయాలి, ఇలా బ్రతకాలి, వాళ్ళు చేస్తున్నవి వ్యర్థమైనవి, మీరు వాటిని చేయొద్దు అని చెప్పిన తర్వాత కూడా మనం అవే చేస్తామంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? ఆ 40 రోజులు వాళ్ళు భక్తి ఎంత శ్రద్ధగా చేస్తారు తెలుసా? 40 రోజులు అంటే వాళ్ళకి ఇంచి పరుస్తూ నేను చెప్పడం కాదు ఈ మాటలు. వాళ్ళు మనుషులు పెట్టిన పద్ధతులు అది నిజం అనుకుని చేస్తున్నది. 40 రోజులు ఎంత నిష్ఠగా ఉంటారంటే చాలా నిష్ఠగా ఉంటారు. ఆ 40 రోజులు పద్ధతినే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది పెట్టారు. ఒక విధమైన రంగు బట్టలు వేసుకొని 40 రోజులు భక్తిగా, 40 రోజులు బూతులు మాట్లాడకుండా, 40 రోజులు చక్కగా ప్రత్యేకమైన వంటలు, ప్రత్యేకమైనటువంటి విధానాలు మనుషులు పెట్టుకున్నారండి.
మళ్ళీ వీటికి పెట్టిన పేరేంటంటే శ్రమల దినం. ఎవరికి శ్రమలు ఇవి తెలియదు. ఎవరికి శ్రమలు, ఎవరు ఆచరించాలి ఇవి ఎవండి? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, దేవుడు ముందు ప్రభువా 40 రోజులు భక్తి చేస్తా, మిగతా సంవత్సరంలో 325 రోజులు నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానంటే దేవుడు ఆ భక్తిని మెచ్చుతాడా మీరు చెప్పండి. వాళ్ళకు తెలియదు, మనం తెలియచేయాలి. లోకానికి తెలియజేయవలసిన బాధ్యత మందే. ఇప్పుడు 40 రోజులు నేను భక్తిగా ఉంటాను ప్రభువా, మిగతా 325 రోజులు నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ప్రభు అంటే ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడండి, ఆ భక్తిని మెచ్చుతాడా? మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 40 రోజులు ఈ కఠినమైనటువంటి ఈ పద్ధతులు పాపం తట్టుకోలేక ఎప్పుడైపోతాయని చూస్తుంటారు, క్యాలెండర్ ముందు పోవటం లేక పెట్టుకోవటం, ఇంకేం రోజులు ఉందని. అట్లాంటప్పుడు చేయటం అవసరమా? ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నానండి, ఎప్పుడు ముగిస్తాడా అని మీరు చూస్తున్నారు అనుకోండి, అవసరమా వినటం? మొదలుపెట్టిన దగ్గర నుంచి టైం చూసుకుంటున్నారు అనుకోండి, అది అవసరమా వినటం? అంత కష్టంగా ఎందుకు వినాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు, పద్ధతులు పెట్టుకున్నారు. ఒక భార్య భర్తకు జీవితాంతం సేవ చేయాలి. సంవత్సరంలో 40 రోజులు నువ్వు చెప్పినట్టు వెంట 325 రోజులు నా ఇష్టం, నేను ఎక్కడుంటానో అది నా ఇష్టం అంటే ఆయన ఉంటాడు, ఇక నువ్వు అవసరమా నాకు అని చెప్పి ఉన్న బట్టలని సర్ది శుభ్రంగా ఒక పెట్టెక పెట్టి నువ్వు వెళ్ళిపోవడం చాలా మంచిది, నువ్వు ఎక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడమే నీకు చాలా ఉత్తమం అని పంపిస్తాడు. ఒక భార్య భర్తకు ఏ విధంగా జీవితాంతం సేవ చేస్తుందో దేవుని పిల్లలమైన మనం మన బ్రతుకంతా ఆయనకు సేవ చేయాలి. భక్తి మన బ్రతుకంతా ఉండాలి, 40 రోజులు కాదు, మనిషి పెట్టుకున్న పద్ధతి అది. నేను ఒక వ్యక్తిని అడిగాను, ఏంటి తమ్ముడు అంటే 40 రోజులు మనకుంది కదన్నా అన్నాడు. మనకుంద అన్నాడు చూడండి, మనకుంది కదన్నా అన్నాడు. ఎవరికొంద నానా 40 రోజులు? 40 రోజులు ఇంతకీ ఏం చేస్తామంటే ఏం చేస్తాం, ఉపవాసం కూడా చేస్తాం. 40 రోజులు ఏం చేస్తాం? ఉపవాసం. 40 రోజులు భక్తి. 40 రోజులు ఉపవాసం చేయమని దేవుడు చెప్పాడు బైబిల్లో? చెప్పలేదు. ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఏమన్నాడు తెలుసా ఒక తమ్ముడు? యేసుక్రీస్తు చేశాడు కదన్నా 40 రోజులు, అందుకే మనం చేయాలన్నా అన్నాడు. నేను అప్పుడు అడిగాను, యేసుక్రీస్తు చేసినవన్నీ మనం చేయాలా అని అడిగాను. అంతే కదన్నా, మరి ఆయన చేసినవని చేయకపోతే మనకు పరలోకం రాదు కదన్నా అన్నాడు. అంటే నువ్వు ఆయన చేసినవన్నీ చేస్తున్నావా అని అడిగాను. మళ్ళా చేస్తున్నానన్నా అన్నాడు. అప్పుడు వెంటనే నేను ప్రశ్న అడిగాను, నీకు పెళ్ళయిందా అని అడిగాను. అయిందన్న, ఇద్దరు పిల్లలు కూడా అన్నాడు. మరి యేసుక్రీస్తుకు పెళ్ళయిందా అన్నాను. అబ్బా బలే పని అయిందన్నా అన్నాడు. అంటే ఇప్పుడు విడాకులేస్తావా? మరి యేసుక్రీస్తు చేసినవన్నీ నువ్వు చేయాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు పెళ్లి చేసుకోలేదు, నువ్వు ఎందుకు చేసుకున్నావు? నువ్వు పిల్లలు కూడా కన్నావు. అబ్బా బలే పని అయిందన్నా అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేసి నువ్వు చేయాలి కదా తమ్ముడు, చేయిపోతే పరలోకం లేదన్నావు కదా. ఇంకో మాట అడిగాను, ఇల్లుందా అని అడిగాను. 4 గదులు అన్నాడు. మరి యేసుక్రీస్తు తలవాల్చుకోవడానికి చోట్లేదన్నాడు ఆయన. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడు అనే నాకు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదన్నాడు. అంటే ఆయన ఏ స్థలం ఇక్కడ సంపాదించుకోలేదు, ఇల్లు లేదు, స్థలం లేదు. మరి నువ్వేంటి ఇన్ని ప్లాట్లు నీకు, నీకు 4 గదులు ఇల్లు ఎందుకు, మళ్ళీ ఎకరాల పొలం ఎందుకు నీకు అంటే నిజమే అన్నయ్యో అన్నాడు. అప్పుడు నేను అన్నాను, యేసుక్రీస్తు చేసినవి మనం చేయలేము తమ్ముడా, చెప్పినవి చేయాలి. అది ఆయన చేసినవి కాదు, ఆయన చేసినవి చేయాలంటే నువ్వు బ్రతకవు ఇక్కడ అసలు భూమి మీద. ఆయన స్థలం లేకుండా, ఆయన పొలం లేకుండా, ఆయనకి ఇల్లు లేదు, ఏమండి ఆయనకు భార్య లేదు, ఆయనకు పిల్లలు లేరు. ఇక ఉపవాసం ఆయన ఎప్పుడు చేశాడు? చనిపోవడానికి ముందు చేశాడా, బాప్తీస్మానికి తర్వాత చేశాడా? అంటే బాప్తీస్మము తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం చేశాడు. మత్తయి సువార్త 3:16 యేసు బాప్తీస్మము పొందిన వెంటనే, అంటే ఈ 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఆయన బాప్తీస్మం పొందాడు, ఆయన మీదకు పరిశుద్ధాత్మ రావడం అన్నది మనం అక్కడ చూస్తాం. అంతేనా? 4వ అధ్యాయం ప్రారంభోచనంలో అప్పుడు అన్నాడు చూడండి. అప్పుడు అంటే ఇప్పుడు, బాప్తీస్మము పొందినప్పుడు. ఏమండి, బైబిల్ చదివే విధానం మనకు తెలియాలి. ఇప్పుడు బైబిల్ ఒకప్పుడు అధ్యాయాలుగా వచనాలుగా లేదు, దేవుడు వ్రాయించినప్పుడు అధ్యాయాలు కాదు వచనాలుగా లేదు.
సులభతరంలో అర్థం చేసుకోవడానికి అధ్యాయాలుగా వచనాలుగా విడగొట్టారు దేవుని పిల్లలైన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనం కంటిన్యూషన్లో చదివితే ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మలను అరణ్యమునకు కొనుకోబడను. ఇక్కడ చూడండి, నలభది దినములు నలభది దినములు నలభది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. 40 రోజులు ఇక్కడ కనపడుతుందండి. యేసుక్రీస్తు వారు 40 రోజులు బాప్తిస్మము తీసుకున్న తర్వాత అపవాది చేత అరణ్యములో శోధింపబడడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. బాప్తిస్మం తర్వాత సిలువేయబడటానికి ముందు కాదు, ఆయనకు రాబోయే శ్రమను చూసి భయపడి వణుకుతూ బ్రతకలేదు ఆయన భక్తిగా. 40 రోజులు కాదు, ఆయన తన బ్రతుకంతా భక్తిగానే ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? 40 రోజులు. అక్కడ ఏముందండి, నలుబది దినములు నలుబది రాత్రులు ఉపవాసం ఉన్నాడట. ఎలా ఉన్నాడా ఉపవాసం కూడా? ఏమండి ఉపవాసం ఎందుకు ఉన్నారంటే ఏమన్నారు తెలుసా? 40 రోజులు యేసుక్రీస్తు లేడా, 40 రోజులు ఒకప్పుడు మోషే గారు చేయలేదా? మోషే గారు ధర్మశాస్త్రం తీసుకోవడానికి చేశాడు. అవునా? మరి నువ్వు ఎక్కడ ధర్మశాస్త్రం తీసుకుంటున్నావు? నిన్నేమైనా దేవుడు పిలిచాడా? ఆయనను దేవుడు పిలిచాడు కొండ మీదకి. 40 రోజులు దేవునితో గడిపాడు. యేసుక్రీస్తు వారు 40 రోజులు చేశారు. దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. మరి నిన్ను చేయమని చెప్పలేదే దేవుడు? నిన్ను చేయమని చెప్తే చెయ్యి. ఇంకా ఉపవాసం ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో చూడండి. లూకా 4:2 లూకా సువార్త 4:2 అపవాది చేత శోధింపబడుతుండెను. బాప్తిస్మం పొందినప్పుడు సందర్భం అండి ఇది. అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో, అంటే ఆ 40 దినములు ఏమియు చెప్పాలి, 40 దినములు ఆయన ఏమియు. మరి ఈరోజు 40 దినాలు ఆచరిస్తున్న వాళ్ళు ఏమీ తినకుండా ఉంటున్నారా? ఇప్పుడు ఆయన చేసినట్టు చేయాలంటున్నారు. ఆయన ఎలా చేశాడు? ఏమీ తినలేదు. మరి ఇప్పుడు అలా చేస్తున్నారా అంటే, ఒక తమ్ముడిని అడిగాను, ఏంటి తమ్ముడు ఉపవాసం ఎలా చేస్తావు నువ్వు అంటే, ఒక్క పొద్దులు అన్నా అంటున్నాడు. ఏం పొద్దులు? ఈ 40 దినాలు ఒక్క పొద్దులు అన్నా అంటున్నాడు. ఒక పొద్దులంటే ఒక పూట తినడం, ఒక పూట మానేయటం. మరి ఈ ఒక పొద్దులు ఎలా చేస్తావు తమ్ముడా అంటే, ఉదయం లేవగానే ఏం తీసుకున్నావన్నా, అయితే కొంచెం 8-9 సమయంలో ఒక గ్లాస్ పాలు తీసుకుంటానన్న. ఏం తీసుకుంటానంట? ఒక గ్లాస్ పాలు తాగుతానన్న. మళ్ళీ 11 ఆ టైంలో కొంచెం మరి తట్టుకోలేం కదన్న, అప్పుడు ఒక గ్లాసు జ్యూస్ తాగుతానన్న. ఒక గ్లాసు జ్యూస్ తాగుతానన్న. ఇక మధ్యాహ్నం అయిపోద్దన్న, మామూలుగా యథావిధిగా భోజనం ఆ ఉదయంది మధ్యాహ్నం కలిపి అప్పుడు చూసుకుంటానన్న అన్నట్టు ఉంది. ఇది ఉపవాసమా? వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే, తినేది కాకుండా అవసరమైతే జ్యూస్ రూపంలో ఇది ఏదైనా తీసుకోవచ్చు అనుకుంటారు. అంటే తినే ఆహారాన్ని కూడా వీళ్ళు జ్యూసులాగా మార్చుకుని తాగే రకం అన్నమాట. అట్లా తయారయ్యారు కొంతమంది. మరి ఆయన ఏమీ తినలేదు 40 దినాలు. మరి నువ్వు కూడా ఏమీ తినకుండా ఉంటే వారానికే నీకు పాడగట్టాలి. పాడ మీదకి వెళ్ళిపోతావు. 10 రోజులు నువ్వు అయిపోతావు. ఆయన చేసినట్టు నువ్వు చేయగలవా? ఆయన చేసినట్టు మనం చేయగలమా? ఇంకెక్కడున్నాడు చూడండి, మార్కు సువార్త 1:13 మార్కు సువార్త ఆ 40 దినాలు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడో చూడండి మహానుభావుడు. మార్కు 1:13 ఆయన సాతాను చేత శోధింపబడుతూ అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఎక్కడున్నాడంట? అడవి మృగములతో ఉన్నాడంట అండి. ఏ మృగములతో? అడవి మృగములతో. మరి ఇప్పుడు ఉపవాసం ఎక్కడ ఉండాలి? చేసేవాళ్ళంతా యేసుక్రీస్తులాగా చేయాలంటే అడవిలోకి వెళ్ళి, అడవిలో మృగాల మధ్య ఉంటే అవి పీకు తింటే పర్వాలేదు. అది పీకు తింటే చెప్పి చేసేది ఏమి లేదు, పీకు తినకపోతే ఇంక ఇంతే సంగతి రావచ్చు. ప్రభు చేసినట్టు మనం ఏమైనా చేయగలం చెప్పండి? ఆయన చేసినవి ఏమైనా చేయమని చెప్పాడా మనకి? ఆయన చెప్పినవి వదిలేశారండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన చేయమని చెప్పినవి వదిలేసి ఆయన చెప్పని వాటిని ఆయన చేసిన వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసినట్టు నువ్వు చేయగలవా?
ఆయన భయంకరమైన శిలువ శిక్ష అనుభవించాడు. అనుభవించగలవా? ఒక్క దెబ్బ కొడితే ఊరుకో మనం, ఒక్క మాట అంటే చాలు అసలు మనల్ని దెబ్బ కాదండి. ఒక దైవ సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ఒక్క మాట అంటే సహించని నీవు యేసుక్రీస్తులాగా శ్రమ భరించగలవా? ఒక్క మాటకే తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నామే. మొహం మీద ఉమ్మి వేశారు మహానుభావుడికి, కొరడా దెబ్బలు కొట్టారు, పచ్చిమ్రాను పెట్టారు తన మీద. ఆ యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొడుతూ తిప్పుతున్నారండి, ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతున్నారండి మహానుభావుని. అయినా ఆయన ఎంతగా సహించాడండి. ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ తలలూచుతూ అవమానించారు. అక్కడ ఉన్నటువంటి ఏమండి ఆ పరిసయ్యుల వాళ్ళు కూడా ఆయనను ఏం చేశారు? ఆయనను దూషించారు. పెద్దలు దూషించారు, ప్రధాన యాజకులు దూషించారు, అంతేకాదు అక్కడ ఉన్న దొంగలు దూషించారు ఆయన్ని. ఎంతమంది ఇబ్బంది పెడుతున్నా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించన్నాడు. ఎవరైనా మనల్ని దూషించారనుకోండి, మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, కనీసం ఇంటికి వెళ్ళి అయినా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని అంటారా? వాడి కాళ్ళు ఇప్పుడు ఇరిగిపోతాయి ప్రభువా, వాడు పాడిప్పుడు ఎక్కుతాడు ప్రభువా, వాడు ఎప్పుడు మంచంలో పడతాడు ప్రభువా, హాస్పిటల్లో ఉన్నారన్న వార్త నాకు ఎప్పుడు వస్తుంది ప్రభువా? ఏం భక్తమ్మ మంది, ఎలాంటి భక్తులు మనం? మన భక్తిని చూస్తే దేవుడికి విరక్తి కలుగుతుంది. వద్దండి, శ్రమలను అనుభవించాలి క్రైస్తవుడు. ఆచారం కాదు, ఆచారంతో కూడిన భక్తి కాదు. 40 రోజులు మనిషి పెట్టాడు పద్ధతి. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఆయన 40 రోజులు చేశాడండి. మనల్ని చేయమన్నాడా? నన్ను ధరించుకొని మీరందరూ 40 రోజులు చేయండి అన్నాడా? ఆయన చెప్పింది ఏంటి? మీరు ప్రతిరోజు శ్రమ పడండి అన్నాడు. అన్నా అవునా? ఆయన ప్రతిదినము సిలువనెత్తుకోండి, నా సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి, మరి ఇప్పుడు ఇచ్చిన ఆజ్ఞను పక్కకేశారు. బాగా వినాలి, మనుషులు పెట్టిన పద్ధతులు ఆచరిస్తున్నారు, దేవుడు పెట్టిన ఆజ్ఞను నిరాకరిస్తున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నది దేవుని ఆజ్ఞ, దాన్ని ఏం చేశారు? పక్కకేశారు. సువార్త ప్రకటిస్తున్నారండి ఈరోజు. 40 రోజులు శ్రమలు అన్నారు, శ్రమలేనా? ఇంట్లో కూర్చొని జ్యూసులు తాగుతుంటే శ్రమ వస్తుందా నీకు? దాన్ని అసలు శ్రమలు అనొచ్చా? ఏంటి నువ్వు పడే శ్రమ ఈ 40 రోజుల్లో? నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా గ్లాసు పాలు, గ్లాసు జ్యూసు, మధ్యాహ్నం భోజనం, నీకు ఇష్టం వచ్చినట్టు శుభ్రంగా ఇంట్లో కూర్చున్నావు, ఎవరికి సువార్త చెప్పింది లేదు. ఎక్కడ నువ్వు శ్రమ పడింది? అసలు వాటిని శ్రమల దినాలు అనొచ్చా? వాటిని అంటారా శ్రమల దినాన్ని? వాటిని శ్రమల దినాలుగా భావిస్తాడా దేవుడు? ప్రతిరోజు సిలువ మోస్తూ శ్రమ పడండి అయ్యా అని చెబితే ఒక క్రైస్తవుడికి శ్రమల దినాలు ఎంతకాలం తెలుసండి? ప్రతిరోజు శ్రమల దినాలండి. మనకి ప్రతి దినము సిలువెత్తుకోమన్నాడండి. సిలువ అంటే ఏంటి? శ్రమ. ప్రతిరోజు అన్నాడంటే సంవత్సరములో 365 రోజులు కూడా మనకి శ్రమల దినాలే. క్రైస్తవులకు 40 రోజులు కాదు శ్రమల దినాలు, నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు శ్రమ దినమే. ఇదండి దేవుడు బైబిల్లో చెప్పింది. ప్రతిరోజు సిలువనెత్తుకోవాలి, శ్రమను అనుభవించాలి, నువ్వు బాధలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి. ప్రతిరోజు, ప్రతిరోజండి, ప్రతిరోజండి. ఆయన ఇది చెబితే ప్రతిరోజు మేము అసలే చేయం, 40 రోజులు చేస్తాం. దేవుడు ఒక ఉపవాసం చేయటం తప్ప నేను అనడం లేదు. 40 రోజులు ఉపవాసం, ఉపవాసం అంటే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఉంది అవునా? బైబిల్లో మనుషులు ఏర్పరచుకున్న ఉపవాసం ఉంది, దేవుడు ఏర్పరిచిన ఉపవాసం ఉంది. దేవుడు ఏర్పరిచిన ఉపవాసం చేస్తే దేవుడికి ఆనందం, కానీ నువ్వు ఏర్పరచుకున్న ఉపవాసం చేస్తే దేవుడికి ఏం ఆనందం? ఆ దేవుడు చెప్పిన ఉపవాసం చేయి. ఉపవాసం చేయటం తప్పని అనడం లేదు, వాక్యానుసారమైన ఉపవాసం చేయి. నువ్వు వాక్యంలో దేవుడు చెప్పిన పద్ధతిలో నువ్వు చేయి ఉపవాసం, అది దేవుడు మెచ్చుతాడు. 40 రోజులు చేస్తానంటే ఎట్లా? ఆచారంగా ఈ మూఢభక్తి ఏంటండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. లోకంలో అన్ని జనులు 40 రోజులు పద్ధతులు ఉన్నాయి, నీవు 40 రోజులు పద్ధతులు పెట్టుకుంటానంటే వాళ్ళకు మనకు తేడా ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, లూకాసు వార్త 6:46 నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయట్లేదు అన్నాడు చూడండి. అక్కడ నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూసారండి, నేను చెప్పేవి మీరు చేయట్లేదు కదా, నన్ను ఎందుకు విసికిస్తారు? మీరు చెప్పినవి చేయండి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం యేసుక్రీస్తు చెప్పినవి చేయాలి, ఆయన చేసినవి కాదు. ఆయన చేసినవి చేయాలంటే నీ వల్ల కాదు. మరి నువ్వు సిలువ మీద భయంకరమైన శిక్ష అనుభవించాలి. మేకులు ఎంచుకోగలవా? చేతులకు మేకులు ఎంచుకోగలవా? కాళ్ళకు మేకులు ఎంచుకోగలవా? ప్రక్కలో బల్లెపోటు విధిస్తానంటే ఒప్పుకోగలవా? కొరడా దెబ్బలు నువ్వు తినగలవా? ముళ్ళ కిరీటం పెట్టుకోగలవా? వీధుల్లో నువ్వు భారమైన సిలువ మోయగలవా? అవమానాలు భరించగలవా? ప్రతిరోజు రాత్రిపూట తండ్రితో ఒలీవల కొండ మీద గడిపాడు ఆయన, అలా నువ్వు గడపగలవా? చెప్పండి. నేను ఇలా చేశాను, మీరు అవి చేయండి అనలేదే. మీకు చెప్పినవి మీరు చేయండి అన్నాడు. బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేసేవేనండి. ఆజ్ఞాపించినవి చేయాలి. ఆ యేసుక్రీస్తు ఏం చేశాడు అది చూస్తావేంటి? ఆయన పెళ్లి చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకోను అంటావా? మళ్ళీ అక్కడ మాత్రం రాజీ పడవు. ఆయన ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకోలేను అని అనగలవంటే అది చేయలేవు. అవి కాదు ఆయన చెప్పింది. సర్వలోకానికి వెళ్ళు, సర్వసృష్టికి సువార్తను ప్రకటించు. చెయ్యి, అది చెయ్యి. నిజంగా మన పిల్లలండి సువార్త కార్యక్రమాలంటే తమ కష్టాన్ని ఎంత ఆనందంగా ఇస్తారు. ఎందుకంటే మనం సత్యం తెలుసుకున్న వాళ్ళం గనక. సత్యం తెలుసుకున్నామండి. కొన్ని దేవుడు బైబిల్లో వ్రాయించిన మాటలు మనుషులకు అర్థం కాలేదండి. అర్థం కాలేదు ప్రియులారా. దేవుడు మెచ్చుకునే భక్తి చేయాలి మనం. మనం నచ్చిన భక్తి మనకొద్దు, అది దేవుడు నచ్చాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు తన బ్రతుకంతా శ్రమలు పడ్డట్టుంది, 40 రోజులు కాదు. యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినాలన్నీ శ్రమలు అనుభవించాడని ఉంది. చూడండి బైబిల్లో యేసుక్రీస్తుని చూపిస్తున్నారు కదా క్రైస్తవులు. యేసుక్రీస్తు ఎన్నాళ్ళు శ్రమలు అనుభవించాడు చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఆయన శరీరంతో ఉన్న రోజులన్నీ, 40 రోజులు కాదు, శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన ఎలా బ్రతికాడంటే మహారోదన చేశాడండి. ఎందుకు? అన్నం లేదని, ఏమంటే తినడానికి తిండి లేదని, కట్టుకోవడానికి బట్టలు లేవని, ఇల్లు లేదని, ఉండడానికి పెళ్ళి లేదని కాదు, పిల్లలు లేరని కాదు, ఈ నశించిపోతున్న సమాజం కోసం రోదన చేశాడు ఆయన. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఏ నీళ్ళంట? కన్నీళ్ళు. కన్నీళ్ళు మొన్న వారం పాఠం చెప్పాను కదండి. ఏంటి మొన్న వారం పాఠం? మొన్న వారంలో చెప్పిన పాఠం ఏంటి? దేవుని మనసును మార్చిన మహాపట్టణం. దేవుని మనసును మార్చిన మహాపట్టణం, మహాపట్టణం. కొన్ని పట్టణాలు ఉన్నాయి కదా, కపెర్నహూము, బెత్సయీదా, ఏమండి ఇంకా కొరాజీను, యెరూషలేము. ఈ పట్టణాలు యేసుక్రీస్తుకు కన్నీళ్లు రప్పించాయి కదా. ఆ పట్టణాల వైపు చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలా ఆయన తన బ్రతుకంతా కన్నీళ్లు పెట్టుకున్నాడట అండి. శరీరధారి అయిన దినాలలో ఎంత శ్రమ అంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన పరలోకమునకు అంగీకరించబడను. బ్రతుకంతా శ్రమలు పడ్డ ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడు. మరి 40 రోజుల సంగతి ఏంటో చెప్పండి. 40 రోజులే అంటే ఒక్క మెట్టు కూడా ఎక్కడానికి లేదు పరలోకంలో. శరీరధారి అయి ఉన్న దినాలన్నీ ఆయన శ్రమ పడ్డాడండి. పేతురు మొదటి పత్రిక 4:1, కొంచెం త్వరగా తీయండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు, ఇప్పుడు మనకు తగిలించాడు చూడండి, మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. చూసారా చాలమ్మ ఏమన్నాడు, ఎంత మంచి మాట చెప్పాడండి. క్రీస్తు తన శరీరములో శ్రమపడ్డాడు, మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. అంటే మనం కూడా ఏం పడాలి? శ్రమ పడాలి. 40 రోజుల బ్రతుకంత శరీరధారి అయి ఉన్న దినాలు. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి, చెప్పాలి, క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. మీరు
అంటే ఇప్పుడు క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏం చూశాడు చెప్పండి? ఏం చూశాడు యేసుక్రీస్తులో పౌలు గారు? ఆయన పడిన శ్రమలు, ఆయన కష్టాలు, ఆయన కన్నీళ్ళు, ఆయన జీవితం, భక్తి జీవితం, అది పోలికగా పెట్టుకున్నాడు. చాలామంది అంటారు యేసుక్రీస్తు వారికి పెళ్లి లేదు కాబట్టి పౌలు గారు కూడా పెళ్లి చేసుకోవాలా? అట్లనా? అది చూడలేదు ఆయనలో, అది చూడలేదు, శ్రమలు చూశాడు. ఏం చూశాడు? ఆయన బ్రతుకులో తండ్రి పనుల కోసం పడిన శ్రమలు చూశాడు. మనం వచ్చింది ఎందుకండి ఈ లోకానికి చెప్పండి? మనం అంతా ఎందుకు వచ్చాం? తండ్రి పనులు చేయాలని. నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదు అన్నాడు యేసుక్రీస్తు వారు. తండ్రి పనుల్లో కష్టపడాలి. కష్టపడడం అంటే మీరు అనుకుంటున్నారు రోజు మా కష్టాలే, మా డ్యూటీలో మేము వాళ్ళంతా కష్టపడతాం. నీ డ్యూటీ నీ కోసం చేసావు, నీ పిల్లల కోసం చేసావు, అందులో ప్రభు కోసం పడిన కష్టం ఏది? ప్రభు కోసం పడు కష్టం. లేదా నీవు నీ కుటుంబం కోసం పడిన కష్టాన్ని ప్రభు కోసం ఇవ్వు, అది ప్రభు కోసం పడిన కష్టంగా ఆయన తీసుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడు మనం 1,000 రూపాయలు ఇచ్చామనుకోండి, నీవు 2-3 రోజులు పడిన కష్టాన్ని తెచ్చి ఇచ్చావు, ఆ 2 రోజులు నువ్వు ప్రభు కోసం శ్రమ పడ్డావు, కష్టపడ్డావు. చూసారండి? కనుక దేవుని కోసం మనం శ్రమ పడాలి. పౌలు గారు ఒక మాట చెప్పాడు, పరలోకం దేవుడు ఎవరికి ఇస్తాడు చూడండి, అపోస్తల కార్యాలు 14:22. అపోస్తల కార్యములు 14:22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి. ఏమనుభవించాలి? ఆచరించడం కాదు, శ్రమలను మనం అనుభవించాలి. ఆచరణ కాదు, అనుభవించాలి. ఆచారాలతో కూడినట్లుగా కాదు, అనుభవించాలి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. పరలోకం ఎవరికి ఇస్తాడో తెలుసా? అనేక శ్రమలు అనుభవించాలి మన బ్రతుకులో. ప్రకటన గ్రంథం 7:13 చూడండి. ప్రకటన గ్రంథం 7:13 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలుసు నాకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడాట యోహాను గారు. అందుకు వీరు నాకేం తెలుసు నీకే తెలియను అనగా దేవదూత అంటున్నాడు, వీరెవరంటే పరలోకంలో అడుగుపెట్టిన వీళ్ళెవరంటే, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళెవరంటే, మహాశ్రమలు, చదవండి, మహాశ్రమల నుండి. ఏ శ్రమలు? మహాశ్రమలు, మామూలు శ్రమలు కాదు. అంటే ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి, పరలోకం వెళ్ళాలంటే మనం బ్రతుకులో ఎన్నో శ్రమలు అనుభవించాలి. అలా అనుభవిస్తే శ్రమలు లేని, కష్టాలు లేని లోకంలో అడుగు పెడతాం. అక్కడ 16 వచనం చూడండి, క్రిందకు వస్తే అక్కడే 16 వచనంలో, ఈ శ్రమలు అనుభవించి ఈ జీవితాన్ని ముగించుకున్న వారికి ఇక శ్రమలే లేవట. చూడండి, వారికి ఇక మీదట ఆకలి లేదు. అంటే ఆకలితో కూడిన బాధ లేదు, దాహం అనే బాధ లేదు, సూర్యుని ఎండ లేదు, ఏ వడగాలి లేదు. ఇక తర్వాత అన్నాడు, కన్నుల నుండి వచ్చే ఆ బాష్ప బిందువులనైనా, అంటే కన్నీళ్ళు కూడా లేవు. ఎందుకంటే ఈ శ్రమలను నువ్వు ఇక్కడ అనుభవించావు కదా, ఆకలి బాధను తట్టుకున్నావు, దప్పికేస్తున్న దేవుని కోసం తట్టుకున్నావు, అవమానాలు భరించావు, అవునా? ఎన్నో శ్రమలు పడ్డావు దేవుని కోసం, ఇప్పుడు అవన్నీ లేవండి. అది కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు వారి జీవితంలో ఎన్నో శ్రమలు, పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలు. హెబ్రీ పత్రిక 11:11, ఏ భక్తుడు కూడా భూమి మీద సుఖాలు అనుభవించి బ్రతికిన భక్తులు లేడండి, అక్కడ ఎవరు లేరు, అందరూ కూడా కష్టాలు అనుభవించిన వారే. వీరు మహాశ్రమలు అనుభవించిన వారు, వీరు మహాశ్రమలు అనుభవించిన వారు. అందుకే ఒక మోషే గారు కూడా ఆయన తన బ్రతుకు కాలంలో శ్రమలే కోరుకున్నాడు కదా. హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో
అమ్మ దేవుని ప్రజలతో ఎంతకాలం? ఉన్నంతకాలం. 40 రోజులు కాదు, ఉన్నంతకాలం. ఇది బైబిల్లో దేవుడిచ్చిన వివరణ. నాయన, లోకంలో ఉన్నోళ్ళు లాగా భక్తి చేయకండి, భక్తిని మీ బ్రతుకంతా కొనసాగించండి. 40 రోజులు భక్తి కాదు, నీ బ్రతుకంతా భక్తిని చూడాలి నేను అని దేవుడు చెప్తున్నాడండి. ఆయన చెప్పింది ఎక్కడ చేస్తున్నారండి? సువార్తను ప్రకటించండి. ప్రతిరోజు శ్రమ పడండి అంటే సువార్త ప్రకటించేవాళ్ళు లేరు. ఒకవేళ ప్రకటించడానికి ఎవరైనా పోతున్నారు అనుకోండి, చాలామంది దైవజనులు ఏం చేస్తున్నారు? ఎక్కడ పోతున్నావు బైబిల్ తీసుకొని అంటున్నారు, అయ్యా సువార్త ప్రకటించడానికి పోతున్నాను. అట్లనా? నీకు పిలుపు ఉందా? అసలు నీకు పిలుపు ఉందా అనగానే ఈయన ఆలోచనలో పడతాడు, అబ్బా నన్ను దేవుడే మొన్న రాత్రిగా నిన్న రాత్రిగాని ఎప్పుడు పిలవలేదే అని చెప్పి ఆలోచన చేస్తుంటే అర్థమవుతుందంటే, అర్థమవుతుంది సార్, మరి పిలుపు ఉందా? లేదు. అయితే ఈ రాత్రి పిలుస్తాడే ఉంది చూడు, పిలుపు వచ్చినాకెళ్ళు. ఇక ఆ పిలుపు వచ్చేది లేదు, ఈయన పోయేది లేదు. ఆల్రెడీ మనం పిలువబడిన వారం అని బైబిల్ చెప్తుంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, అంటే పిలిచాడు మిమ్మల్ని. ఎందుకు పిలిచాడంటే అక్కడే ఉంది ఆన్సర్, ఆయన గుణాతిశయములను. బైబిల్ ఎంత బాగుంటుందండి. మిమ్మలను పిలిచాడు అని అని ఉంది అక్కడ. ఎందుకు పిలిచాడు నువ్వు ప్రశ్నించుకుంటే, ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి. మరి ఆయన గురించి చెప్పడానికి పోతుంటే నువ్వు ఆపావేంటి? ఈరోజు క్రైస్తవ్యంలో ఎలాంటి వాళ్ళ మాటలు విని చాలామంది ఏమండి శక్తి లేనోళ్ళలాగా పడిపోయారు. మేము చెయ్యలేమేక, చేసే యోగ్యత కూడా మాకు లేదు, అర్హత లేదని పడిపోయారండి. ఎక్కడవి ఈ శ్రమలు వీళ్ళకి? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇంకో మాట ప్రభువు చెప్పాడు. ఆ రోజు ఆయన శ్రమ పడుతుంటే ఏడుస్తున్నారండి అందరూ. యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఆయన ఒక మాట అన్నాడు. వాళ్ళందరూ ఏడుస్తుంటే ఇంతమందిని ఏడిపించి నేను సిలువ ఎందుకు మోయాలని చెప్పి సిలువ పక్కకు పెట్టాడా? చెప్పండి, ఇంతమంది ఏడుస్తుండగా ఇంతమందిని ఏడిపించి నేను సిలువ ఎందుకు మోయాలని సిలువ పక్కకు పెడితే మనకు రక్షణ వచ్చేది కాదు. ఆయన సిలువ మోయడం మనకు ఆశీర్వాదం, మనకు దీవెన, మనకు మేలు. ఆయన మోయకపోతే, ఎంతమంది ఏడుస్తున్నారు యెరూషలేము కుమార్తెలని పక్కకు పెడితే అసలు నీకు రక్షణ ఉందా? రక్షణ ఉందా చెప్పండి. అందుకే ఆయన ఒక మాట చెప్పాడు, నా కోసం మీరు ఏడవకండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? నీకోసం 40 రోజులు మేము ఏడుస్తూనే ఉంటాం. నువ్వు చెప్తే మేము వింటామేంటి, నువ్వు ఏది చెప్తే దానికి వ్యతిరేకం మేము. కాబట్టి నువ్వు 40 రోజులు పెట్టుకొని మేము, నీవు చనిపోయావని, మళ్ళీ 40 రోజులు మేమేం చేస్తాం, నువ్వు చనిపోయావని, మా కోసం రక్తం కార్చావని మేము ఏడుస్తూనే ఉంటాం. ప్రభువా, మా కోసం సిలువే పడ్డావా, మరి ఏం చేయాలి చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. సిలువే పడకపోతే నీకు రక్షణ ఏది? మరి మా కోసం సిలువ అనుభవించావంటావేంటి? అనుభవించడానికి వచ్చాడు ఆయన పరలోకం నుండి, అనుభవించాడు. అందుకే దాన్ని గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్? ఎందుకు మంచి శుక్రవారం? అది ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. ఏడిస్తే ఎలా? ఏడిస్తే ఎలా? నా కోసం మీరు ఏడవద్దు. ఎందుకు? నేను చనిపోయినా తిరిగి లేస్తాను కాబట్టి. లేచి నా కోసం ఎందుకు ఏడుపు? ఇప్పుడు యేసుక్రీస్తు లేచాడా లేదా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయినప్పుడు అంటే సాధారణంగా తట్టుకోలేక ఏడుస్తాం మనం. ఇప్పుడు చనిపోయినానే తిరిగి లేచి ఇంట్లో తిరుగుతున్నారనుకోండి, మళ్ళీ ఆ ఫోటో పెట్టుకొని అక్కడే కూర్చొని ఏడుస్తున్నాం అనుకోండి, ఇప్పుడు తిరిగి ఆయన ఏమంటాడు? నీకేమైనా మెంటలా? నీకేమైనా చేదస్తమా? నీ కళ్ళ ముందు బ్రతుకుతూ నేను తిరుగుతుంటే చనిపోయావా అంటావేంటి? సజీవును పట్టుకొని చనిపోయావంటావేంటి? యేసుక్రీస్తు సజీవుడు, ఆయన బ్రతికున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మన పక్షమున విజ్ఞాపన చేస్తుంటే చనిపోయావా అంటావేంటి? చనిపోయి తిరిగి కూడా బైబిల్ మనకు బాగా తెలియాలి. ఇంకా నువ్వు చనిపోయావా అనుకుంటూ ఏడిస్తే చెప్పండి, ఆయన ఏమనుకుంటాడు? ఏడవద్దని ఆయన అన్నాడండి. చనిపోయిన వాళ్ళ కోసం కూడా ఏడవద్దు, నా కోసం అంతకంటే ఇప్పుడు మీరు ఏడవద్దు. ఎందుకంటే నేను చనిపోతాను, 3వ రోజు తిరిగి లేస్తాను. ఇప్పుడు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటే మీరు లేచి పరలోకం వస్తారో లేదో నాకు తెలియదు. మీరు బ్రతికితే కదా ఏమండి,
మీరు మీరు లేచి పరలోకానికి వస్తారో లేదో మీరు చూసుకోండి. మీకు తెలియదు అది, ఆయనకు తెలుసులేండి ఎవరు వస్తారో ఎవరు రారో. క్షమించండి, ఆయనకు తెలియదని కాదు, మనకు తెలియదు మనం పరలోకానికి వెళ్దాం లేదు. కనుక మన కోసం మనం ఏడవాలి, మన పిల్లల కోసం ఏడవాలి. ఆయన కోసం ఎందుకు వద్దన్నదంతా చేస్తున్నారండి, ఇది న్యాయమా? ఆయన చెప్పింది చేయరేంటి? సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సువార్త ప్రకటించమన్నాడు, పక్కమ్మటి ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంతవరకు, ఇది న్యాయమా? కనుక దేవుడు మనకు చెప్పిన వాటిని మనం చేయాలి. యేసుక్రీస్తు చేసినవి కాదు, ఈ చేసినవి కాదు, ఆయన ఆయన చెప్పినవి చేయాలి. ఆయన ఇప్పటికి బ్రతికే ఉన్నాడండి, ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు. కనుక ఆయనను మృతుడుగా ఇప్పటికీ చూడకండి, మృతులలో నుండి లేచాడు, ఆయన తిరిగి లేచాడు. కనుక ఆయన లేచిన సందర్భాన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలి. సువార్త అంటే ఏంటి? యేసు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేఖనాల ప్రకారం తిరిగి లేచాడని చెప్పు, ఆయన లేచాడని చెప్పు. ఎవడో లేచిపోయాడు అనుకోండి, దాన్ని మాత్రం ఊరంతా చెప్తావు. మరి యేసుక్రీస్తు సమాధిని చేయించి తిరిగి లేచాడని చెప్పవా? ఆయన లేచిపోయాడని చెప్పవా? యేసుక్రీస్తు లేచి పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్పవా? కనుక మన బ్రతుకంతా మనకు శ్రమలేనండి, శ్రమ పడితే తప్ప మనకు పరలోక భాగ్యం లేదు. కనుక క్రైస్తవుడు శ్రమల దినాలను ఆచరించవచ్చా అంటే 40 దినాల శ్రమల దినాలు సంగతి చెప్తున్నాను. బ్రతుకంతా శ్రమల దినాలను మాత్రం నువ్వు పాటించాలి, బ్రతుకంతా శ్రమలు పాటించాలి. అది వాక్యానుసారం 40 రోజులు మనుషులు పెట్టుకున్న దాన్ని శ్రమల దినాలుగా భావించి దానినే శ్రమ అనుకుంటూ నువ్వు బ్రతికితే నీకు శ్రమ లేదు, అందులో పరలోక భాగ్యం కూడా ఉండదు. కనుక ప్రతిరోజు సిలువలో మనం సిలువెత్తుకొని ప్రతిరోజు సిలువను మోస్తూ సిలువను భరిస్తూ ప్రతిరోజు ప్రభు కోసం శ్రమ అనుభవించాలి. నాతో కూడా తమ్ముళ్ళు 10 మంది 15 మంది ఈ లోకంలో ఎక్కడైతే సువార్త జరుగుతుందో అక్కడ ప్రతిరోజు వస్తుంటారండి. పని లేదా వాళ్ళకి? పని ఉంది, నా తండ్రి పనిలో ఉండాలి, అది తండ్రికి ఆనందం. కాబట్టి దేవుని పనిలో శ్రమ పడదాం. మన బ్రతుకంతా మనకు శ్రమల దినాలే, శ్రమల దినాలు లేవని కాదు, మనకు శ్రమల దినాలు ఉన్నాయి, మనం చేయాల్సిన ఉపవాసం కూడా ఉంది. అది వాక్యానుసారంగా చేస్తే నీకు పరలోకం, మనుషులు పెట్టుకున్న పద్ధతులు పాటిస్తే నిత్య నరకం. నిర్ణయం మీదే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.